హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన రాజకీయాలను వచ్చి సంపాదించవలసింది ఏమి లేదు, ఆయనకి డబ్బే ముఖ్యమనుకుంటే ఒక యాడ్ చేస్తే క్వార్టర్లో డబ్బులు ఇస్తారు అని చెప్తుంటారు కదా. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒక యాడ్ కూడా చేయలేదా? ఒకవేళ చేస్తుంటే యాడ్ ఏంటి, ఆ యాడ్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత తీసుకున్నారు, ఆ తర్వాత ఈ యాడ్ ఎందుకు చేయలేదు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి. అలాగే మీరు ఎంతమంది పాస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో డిప్యూటీ సీఎం అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఆ హీరో సినిమా వచ్చిందంటే థియేటర్ హౌస్ఫుల్ కావాల్సిందే. అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారు, అక్కడమ్మ ఇక్కడమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ బద్రి మూవీతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తమ్ముడు కుసి వంటి చిత్రాలతో మరిన్ని విజయాలను సొంతం చేసుకున్నారు. పవన్ యాక్టింగ్ మరియు మేనరిజంతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. వెండితెర పైన కాకుండా నిజ జీవితంలోనూ హీరోగా అభిమాన గుండెల్లో దైవంగా ఉన్నారు. పవన్ రియల్ లైఫ్ హీరో అంటూ ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతూ ఉంటారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తున్న పవన్ దాదాపు 10 ఏళ్లుగా రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. పవన్కు చాలామంది అభిమానులు ఉన్నారు. యూత్ మాత్రమే కాదు, సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ వ్యక్తిత్వానికి అభిమానులే. ఇదంతా పక్కన పెడితే దాదాపు 2 దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాలు నటించారు. కానీ ఇన్నాళ్ళలో పవన్ కేవలం ఒక యాడ్ మాత్రమే చేశారు. కెరీర్ ప్రారంభంలో పవన్ చేసిన మొదటి యాడ్ పెప్సీ. 2001లోని ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ ఇది. అప్పట్లో పెప్సీ కూల్ డ్రింక్ సంస్థకు పవన్ బ్రాండ్ అంబాసిడర్. సౌత్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ప్రొడక్ట్ యాడ్ చేయడం ఇదే తొలిసారి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి థమ్స్అప్ యాడ్ చేశారు. అప్పట్లో ఎక్కడ చూసినా పవన్ పెప్సీ యాడ్ పోస్టర్ కనిపించేవి. అప్పట్లో పెప్సీ యాడ్ చేసినందుకు ఆయనకు రెమ్యునరేషన్ అధికంగా ఇచ్చారట. ఈ యాడ్ చేసినందుకు అప్పట్లో పవన్కి ఏకంగా 70 నుంచి 100 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని సమాచారం. అప్పట్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో పవన్ మాత్రమే. ఆ తర్వాత పవన్ మరో యాడ్ చేయలేదు, కేవలం సినిమాలపైనే దృష్టి సారించారు. ప్రస్తుతం పవన్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు నటిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు ఎంతమంది పోస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోకండి.